కర్నూల్ నగరాన్ని సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మీడియా ముఖంగా వెల్లడించారు. కర్నూల్ నగరంలోని కొండారెడ్డి బ్రిడ్జ్ సమీపంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, అభద్రతా భావం లేకుండా భద్రతను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కర్నూల్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ విభాగంలో 64 మంది నుండి 120 మంది వరకు పెంచడం జరిగిందని అన్నారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేసే సిబ్బందికి అధునాతన కిట్లు ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నగరంలో క్రైమ్ రేట్ ను తగ్గించేందుకు రానున్న రోజుల్లో సీసీ కెమెరాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని, దీనికి ప్రజల తోడ్పాటు కూడా తీసుకుంటామని అన్నారు. కర్నూలు పట్టణ శివార్లో క్రైమ్ హాట్స్పాట్లను గుర్తించి పెట్రోలింగ్ పెంచుతామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రసాద్, డీఎస్పీలు యుగంధర్ బాబు, మహేష్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ ట్రాఫిక్ వింగ్ ఆదివారంలో అప్గ్రేడేషన్ ఆఫ్ ద ట్రాఫిక్ పోలీస్ కిట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన కర్నూలు సిటీ ట్రాఫిక్ వింగ్ సిబ్బందికి మోడర్న్ హై క్వాలిటీ సొఫిస్టికేటెడ్ ట్రాఫిక్ కిట్స్ ఇవ్వడం జరిగింది, పర్సనల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కిట్స్ అంతా కూడా మన దేశంలో ఉన్నటువంటి మహానగరాల్లో పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీస్ యొక్క కిట్ని స్టడీ చేసి మా సిబ్బందికి కూడా ఆ కిట్ ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ కిట్స్లో హ్యాట్, బ్రాండెడ్ సన్ గ్లాస్ అండ్ క్యాంప్ స్టూల్ ట్రాఫిక్ సిబ్బంది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన ట్రాఫిక్ వింగ్కి స్ట్రెంగ్థెన్ చేసుకునే నిమిత్తం కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ వింగ్ టోటల్ స్ట్రెంగ్త్ని ఈ మధ్యకాలంలో డబుల్ చేయడం జరిగింది, సుమారుగా 64 నుంచి 120 పైన. అలాగూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 34 మెయిన్ ట్రాఫిక్ పాయింట్స్లో డిప్లాయ్మెంట్ పెంచుకోవడం జరిగింది. అలాగే మెయిన్ జంక్షన్స్ అన్నింటిలో కూడా హై పవర్ లౌడ్ స్పీకర్స్ పెట్టడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మరియు అవేర్నెస్ రెండు యాంగిల్స్లో కూడా ట్రాఫిక్ పోలీస్ వింగ్ పనిచేస్తూ ఉంటుంది. కర్నూలు సేఫ్ సిటీ ప్రోగ్రాం భాగంగా ఇది ఒక ఫస్ట్ ప్రోగ్రాం. దీని తర్వాత రాబోయే కాలంలో మనము సీసీ కెమెరాలు సిటీ వ్యాప్తంగా పెంచుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో పబ్లిక్ సహకారం కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే క్రైమ్ హాట్స్పాట్స్ ఎక్కడెక్కడ కూడా మా కర్నూలు పట్టణంలో